బాబు బానిస మీడియా బాకా మొదలు. చంద్రబాబు నాయుడికి ఊడికం చేస్తున్న మీడియా మరోసారి ఆయనకు బాకా ఊదడం మొదలు పెట్టింది. నేడు ఢిల్లీలో జరగనున్న బీజేపీయేతర రాజకీయ పార్టీల సమావేశానికి కర్త కర్మ క్రియ అన్ని చంద్రబాబు అంటూ పతాక శీర్షికలు వార్తలు వండి వార్చేశాయి. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం ఢిల్లీ సభకు చంద్రబాబు నేత అంటూ ఊదరగొట్టాయి. వాస్తవానికి నేడు ఢిల్లీలో సమావేశం అవుతున్న పార్టీలు నేతలు ఎప్పటి నుండి ఐక్యంగానే ఉన్నారు. వారంతా బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కూటమిలో భాగస్వాములు. ఆయా పార్టీల మధ్య వైరుధ్యాలు ఉన్నా బీజేపీ వ్యతిరేకతతో వాళ్ళంతా గత 2 దశాబ్దాలుగా ప్రత్యేకించి వాజ్పేయి నేతృత్వంలో ఎన్డీఏ ఏర్పాటైన రోజు నుండి యూపీఏలో సభ్యులుగా బీజేపీ వ్యతిరేకత వల్ల వామపక్ష పార్టీలు కూడా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు సానుకూలంగానే ఉన్నారు. వాళ్లే ఈ రోజు దేశ రాజధానిలో సమావేశం అవుతున్నారు. ఈ సమావేశానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కూడా హాజరవుతున్నారు. నేటి సమావేశంలో కొత్తగా హాజరవుతున్నదల్లా చంద్రబాబు నాయుడు మాత్రమే. సోనియా గాంధీ నేతృత్వంలోని యూపీఏ సమావేశం ఇది. ఇలాంటి సమావేశాలు గతంలో అనేకం జరిగాయి. కానీ ఇక్కడ చంద్రబాబు బానిస మీడియా మాత్రం ఈ సమావేశం కేవలం చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేస్తున్నట్టు, ఆయన నేతృత్వంలో చివరికి సోనియా గాంధీ కూడా చేరుతున్నట్టు వార్తలు వండి వార్చారు. ఇలాంటి వార్తలు రాయడానికి ఈ మీడియాకు సిగ్గు లేకపోయినా వాస్తవాలు తెలిసిన తెలుగు ప్రజలు మీడియా మొహాన ఉమ్మేస్తున్నారు. తాను చెప్పడం వల్లనే మమతా బెనర్జీ, శరద్ పవార్, ఫారూక్ అబ్దుల్లా వంటి అగ్రనేతలు ఈ సమావేశానికి హాజరవుతున్నారని ఓవైపు చంద్రబాబు చెబుతుంటుంటే, ఆయన మోచేతి నీళ్లు తాగి బతుకుతున్న మీడియా ఆహా ఓహో అంటూ బాకా ఊదేస్తుంది. శరద్ పవార్, మమతా బెనర్జీ కాంగ్రెస్ తానులో ముక్కలే అనే విషయం దేశ ప్రజలకు తెలియంది కాదు. కానీ ఇద్దరు నేతలను కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తానే మార్చేశానని చంద్రబాబు చెప్పడం, దాన్ని బానిస మీడియా పతాక శీర్షికలో రాయడం తెలుగువారి ఆత్మగౌరవానికి ద్రోహం. కాంగ్రెస్ గూటిలో దూరిన చంద్రబాబు మొత్తం గూడు తానే నిర్మించి కాంగ్రెస్ కోసం ఇతర పార్టీల కోసం ఇస్తున్నట్టు చెప్పుకోవడం బాబు గారి సిగ్గులేని తెంపరితనానికి నిదర్శనం. అయితే చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు పూర్తిగా తెలిసిన శరద్ పవార్ వంటి నేతలు కూడా చంద్రబాబును పూర్తిగా నమ్మడం లేదు. బీజేపీ నాయకత్వం పట్ల ఆయన ఇప్పటికీ సానుకూలంగానే ఉన్నారని, చంద్రబాబు వ్యతిరేకత కేవలం నరేంద్ర మోడీపై మాత్రమే అని అటు కాంగ్రెస్ నేతలకు, ఇటు శరద్ పవార్ వంటి నేతలకు స్పష్టంగా తెలుసు. అలాగే వామపక్ష పార్టీలు కూడా గతంలో లాగా చంద్రబాబును పూర్తిగా గుడ్డిగా నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే నేటి సమావేశానికి వారు హాజరు కావడం లేదు. చంద్రబాబు తన బీజేపీయేతర రాజకీయ సచ్చీలతను నిరూపించుకోవాల్సి వస్తుంది. అప్పుడు మాత్రమే వామపక్షాలు ఆయనను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే వాస్తవాలు ఇలా ఉంటే చంద్రబాబు ఆయన భజన మీడియా మాత్రం ఢిల్లీని చంద్రబాబు కబ్జా చేస్తున్నారని దేశానికి దశ దిశ నిర్దేశం. చెప్పడం సిగ్గుచేటు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.